ఈ వీడియోలో గోదావరి ఎక్స్ప్రెస్కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ నుండి విశాఖపట్నం మధ్య ప్రతిరోజు ప్రయాణిస్తుంది. విశాఖపట్నం నుండి హైదరాబాద్ ప్రయాణించేటప్పుడు 12727 గాను, అలాగే హైదరాబాద్ నుండి విశాఖపట్నం ప్రయాణించేటప్పుడు 12728 నంబర్లతో పిలుస్తారు. ఈ ట్రైన్ను దక్షిణ మధ్య రైల్వే శాఖ 1974 February 1 ప్రారంభించారు. ప్రారంభించిన మొదట్లో ఈ ట్రైన్ 7007, 7008 నంబర్లతో వాల్తేరు హైదరాబాద్ మధ్య ప్రయాణిస్తూ ఉండేది. తరువాత 12727, 12728 నంబర్లతో విశాఖపట్నం హైదరాబాద్ మధ్య నడుపుతున్నారు. గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నాంపల్లి స్టేషన్లో సాయంత్రం 5:05 బయలుదేరి తర్వాత రోజు ఉదయం 5:45 విశాఖపట్నం చేరుకుంటుంది. అలాగే విశాఖపట్నంలో సాయంత్రం 5:20 బయలుదేరి ఉదయం 6:15 హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ గంటకి 60 కిలోమీటర్ల వేగంతో 710 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ మొత్తం ప్రయాణానికి 12:35 సమయం పడుతుంది. గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్ జంక్షన్, కాజీపేట జంక్షన్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్స్లో ఆగుతూ విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ట్రైన్లో మొత్తం 22 బోగీలు ఉన్నాయి. జనరల్ కోచ్లు, స్లీపర్ కోచ్లు, ఏసీ స్లీపర్ కోచ్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుండి విశాఖపట్నం మధ్య ప్రయాణించడానికి అయ్యే ఛార్జీల వివరాలు, జనరల్ టికెట్ ధర ₹230, స్లీపర్ క్లాస్ ₹415, థర్డ్ ఏసీ స్లీపర్ ₹1090, సెకండ్ ఏసీ స్లీపర్ ₹1535, ఫస్ట్ ఏసీ స్లీపర్ ₹2565 ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ ట్రైన్లో మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.